అతనికి ఒకే వేతనం అని చెప్పినారు ఇవాల అవుట్ సోర్సింగ్ వాళ్ళంతా కూడా మొత్తం తీసేసే పరిస్థితి వచ్చింది అలాగే మొత్తం సిపిఎస్ రద్దు చేస్తాం ఓపిఎస్ తీసుకొస్తాం అని చెప్పారు అది మొత్తం యాడికి వదిలేసారు వారంలో చేస్తాం అన్న పని ఇప్పుడు 3 సంవత్సరం అవుతా 4 సంవత్సరం అవుతా అది అడిగిపోయింది ఇప్పుడు దేవుడికే తెలియాలా అలాగే ప్రతి ఇంట్లో చదివే ప్రతి బిడ్డకి అమ్మఒడి అన్నారు ఇవాళ ఇంటికి ఒక బిడ్డ చేసేసినారు దాంట్లో కూడా లెట్రిన్లు అని చెప్పి బాత్రూమ్లు అని చెప్పి దాంట్లో 1000 రూపాయలు కట్ చేసి 13,500 ఇస్తా ఉన్నారు ఏది శుద్ధంగా ఒక పని చేసిన దాఖలాలు లేవు ఇవాళ పండగలు వస్తే ఇంతకుముందు చంద్రన కానుక అని చెప్పి గోధుమ పిండి చక్కెర అవన్నీ ఇస్తా ఉంటివి అవన్నీ పోయినాయి ఇప్పుడు అలాగే ఉన్న పేదవాళ్ళని పెళ్లి చేసుకుంటే ఒక పెళ్లి కానుక గాని లేకపోతే షాదీ ముబారక్ అని చెప్పి వాళ్ళకి ఆడపిల్లలకి మనం డబ్బులు ఇస్తా ఉంటివి దాన్ని మేము రెట్టింపు చేస్తాం ఇచ్చేస్తాం అచ్చేస్తాం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పి ఊర్లో వాడ ప్రతి చోట తిరిగి బాగా ఊదర కొట్టేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు ఇవాళ చూస్తుంటే ఒక్క బిడ్డకి ఆడబిడ్డకి ఇవాళ ఒక పైసా ఇచ్చిన దాఖలాలు లేవు ఎందుకంటే వస్తా ఉంది దానికి పాలసీ చేస్తున్నాం పాలసీ చేస్తున్నాం పాలసీ చేస్తున్నాం అంటే ఎప్పుడు ఆ పెళ్ళైన ఆడపడుచుకి ఇంకో బిడ్డ పుట్టేసి ఆ వయసుకి వచ్చినాక ఏంటి అసలుకి ఏమైనా చేసిన దానికి ఒక అర్థం ఉండాలా దిశ నిర్దేశం ఉండాలా ఏది లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇంటున్నారు కదా అని చెప్పేసి ఇనేవాళ్ళన్నారు కదా అని చెప్పి మనం ఏదన్నా చెప్తే చెల్లుబాటు అవుతుంది దృక్పథం ఉంది అది కరెక్ట్ పద్ధతి కాదు రాష్ట్రంలో దీనికన్నా చెప్పాల్సిన అవకాశమే ఇదే లేదు ఒక పోలవరం తీసుకోండి అమరావతి తీసుకోండి రోడ్లు తీసుకోండి కరెంటు తీసుకోండి ఉప్పు తీసుకోండి పప్పు తీసుకోండి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఎక్కడ కూడా ఒక్కటంటే ఒకటి ప్రగతిశీలంగా ఏదైనా కరెక్ట్ గా పోతుందని చెప్పే దాఖలాలు లేవు ఇవాళ మీరు దీనికన్నా అసలుకి తక్షణం నాకు తెలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గవర్నమెంట్ బర్తరఫ్ చేయాలి ఎందుకంటే ఇంత దిగ్గుమాలిన ప్రభుత్వం ఇంత పనికిమాలిన ప్రభుత్వం ఎక్కడ మనం చూడనే చూడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంక ఇలాంటి ప్రభుత్వం రాకూడదు రాదు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అరాచకం చేయకుండా చేయడమే కాకుండా భావితరాలకు కూడా పనికి రాకుండా చేస్తున్నారు ఎక్కడ లేని అప్పులు చేస్తూ ప్రతి ఒక్క ఆంధ్రుడి మీద ప్రతి ఒక్క పెట్టబోయే బిడ్డ మీద కూడా 2-3 లక్షలు అప్పులు చేసిపోతున్నారు ఈ ప్రభుత్వం అది చాలా దారుణం దురదృష్టకరం ఇంత నీతిమాన ప్రభుత్వం మనం కూడా చూడడం చూడనే చూడమని చెప్పి చెప్తా ఉన్నా నేను చెప్పడం కాదు ప్రజల నుంచి వస్తున్నది మీకు చెప్తా ఉన్నా వాళ్ళ భావాలు మీకు వ్యక్తపరుస్తా ఉన్నా ఇది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలంతా కూడా ఏమీ తెలియదు మనం ఏం చెప్తే నమ్ముతారు మనం లాస్ట్ టైం మోసం చేశాం ఈసారి కూడా మోసం చేద్దాం అన్నారు మీ పప్పులు ఈసారి ఖచ్చితంగా ఉడకవు ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో మిమ్మల్ని ఇంటికి పంపించడం ఖాయం.